పోకిరి సినిమా ఫ్లాప్ అవుతుందని పూరి జగన్నాథ్ సన్నిహితులు కొందరు అనే వారట ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ అవి అంతగా లేవు పైగా సినిమా నిండా గన్సే అని అది హిట్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ ఏ సినిమా తీసినా ఇది పోకిరిలా ఇంట్రెస్టింగ్ లేదని చెప్పడం మొదలు పెట్టారు అసలు అంత బాగా నేనేం తీశానని మళ్ళీ ఆ సినిమా చూశాను నాకైతే ఏమీ అర్థం కాలేదు ఏదైనా సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎందుకు నచ్చుతుందో ఎవరికీ తెలియదు అలా ఎవరైనా నాకు తెలుసు అలాంటి సినిమా ఎలా రాయాలో నేను నేర్చుకున్నాను అని అంటే నా దృష్టిలో వాడు పిచ్చోడే అంటారు పూరి జగన్నాథ్ అంత భారీ చిత్రం తీసిన మీరు చిన్న సినిమాలు కూడా ఎందుకు తీస్తున్నారంటే ఆయన సమాధానం ఒకరోజు నారాయణరావు గారు చిన్న సినిమాలు తీయవలసిన అవసరం గురించి చెబుతూ ఇలా అన్నారు ఒకరోజు మనకు ఏ ఫోన్లు రావు ఎవరు పలకరించరు అప్పుడు తీయాల్సినవి చిన్న సినిమాలే అవి తీయడం నీకు తెలియాలి అన్నారు ఆ మాటల అక్షరాల నిజం గారడీ వాడికి నాలుగైదు ఫీట్లు వస్తాయి అవే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు చూడరు అందుకనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అంటారు పూరి జగన్నాథ్